జిల్లాలకు జిల్లాలు కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీల్లోనూ వైట్ వాష్. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యర్థులకు ఒక్క వార్డు కూడా దక్కలేదు. పార్టీ అధినేత కనీసం ప్రచారం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా వైసీపీ ఇంత ఘన విజయం ఎలా సాధించింది? ఈ విజయం వెనక ఉన్నది ఎవరు? ఎన్నిక ఏదైనా సరే విజయం వైసీపీదే. ఏపీని ఊపేస్తోంది ఫ్యాన్ గాలి. పరిస్థితిని అలా మార్చేశారు పార్టీ అధినేత జగన్. 2019 సార్వత్రిక ఎన్నికలతో మొదలు పెడితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వరకు వైసీపీ ఓటు బ్యాంకు పెరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లలో 100% గెలుచుకుంది. మున్సిపాలిటీలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ విజయాలకు కారణం ముఖ్యమంత్రి జగన్ అని చెప్తున్నారు పార్టీ నేతలు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలు తమ పార్టీకి పట్టం కడుతున్నారనేది వైసీపీ నేతల భావన. మేనిఫెస్టో ఇవ్వడం ఏంటి, మేము ఏం చేశామో చెప్తామని చెప్పి కరపత్రం మాత్రమే తీసుకెళ్లాం. మా నాయకుడు బయటకు వచ్చే ఓట్లు అడగలేదు. ఇది గర్వంతో కాదు, ప్రజల మీద ఉన్న నమ్మకంతో. మా పని మేము చేశాం, ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. కింద కార్యకర్తలు వస్తారు, ప్రజలకు పాలన నచ్చితే ఓటేస్తారు. స్థానికంగా సమస్యలు ఉండి ఏదైనా ఉంటే అక్కడ నవ్వి పనిచేయొచ్చు. ఏదైనా సరే ప్రజలే తీర్పే అంతిమం అనుకుని పార్టీనే కదిలించి కిందికి పంపారు తప్ప నాయకుడు రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో జగన్ ప్రచారానికి రాలేదు, పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయలేదు. మున్సిపాలిటీల్లో ఇన్నాళ్లు చేసిన అభివృద్ధి పనులతో కూడిన ఒక పాంప్లెట్ విడుదల చేశారంతే. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో వార్డు వాలంటీర్ల ద్వారా అందిస్తున్న సేవలు, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి అందులో వివరించారు. జగన్ ప్రచారానికి రాకపోయినా పార్టీ విజయానికి అవసరమైన వ్యూహాన్ని రచించడంతో పాటు దాన్ని పక్కాగా అమలు చేశారు. జిల్లా మంత్రులకు ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ, గుంటూరులో ప్రధానికం కానీ, విశాఖపట్నం ప్రధానికం కానీ గత ప్రభుత్వాలు చేసిన అవినీతి దోపిడీ వాళ్ళు చూశారు. ఇక్కడ వచ్చి 29 గ్రామాలు మరి ముసుగుపెట్టి ఒక దాని మీద గ్రాఫిక్స్ చూపెట్టి అక్కడ దోచుకోవడానికి చేసిన కార్యక్రమం ఇటు పట్టణాన్ని విజయవాడ పట్టణాన్ని అటు గుంటూరు పట్టణాన్ని కూడా ఆ రెండు లడ్డౌన్ చేశారు. ఆ రెండు కూడా తగ్గించారు దాన్ని తాలూకు దాన్ని దాన్ని మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఆ రెండింటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు రెండు సమకూర్చుకుంటూ ఆ ప్రాంతాలు కూడా ఈ 13 కార్పొరేషన్లో ఇవి మీటిగా ఉండాలని మనం నిర్ణయించుకుంటూ దానికి కావాల్సిన నిధిని సమకూర్చుకుంటూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. మిగతా అన్ని ఒకెత్తైతే విశాఖలో వైసీపీ గెలుపు మరో ఎత్తు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం జరగడం, ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రం కేంద్రానికి సహకరిస్తోందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడంతో విశాఖలో గెలవడం వైసీపీకి సవాల్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయడం, స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. స్థానిక నేతలు, మంత్రులను కలుపుకుని పార్టీని విజయ పథంలో నడిపారు. స్టీల్ సిటీలో పార్టీ విజయం వెనక విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఉత్తర నియోజకవర్గంలో 17 స్థానాలకై 15 స్థానాలు గెలుచుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 14 స్థానాలకు 10 స్థానాలు గెలుచుకున్నాం, సంతోషంగా ఉంది. ఎదురు చూడనటువంటి తూర్పు నియోజకవర్గంలో 10 స్థానాలు గెలుచుకున్నాం. నిజంగా ఇది చాలా గొప్పగా నేను భావిస్తా ఉన్నా. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక మంత్రులు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఏకగ్రీవాల మీద దృష్టి పెట్టారు. ఎన్నికల్లోనూ ప్రత్యర్థులకు అందని రీతిలో దూసుకుపోయారు. మిగతా మంత్రులకు ఆదర్శంగా నిలిచారాయన. అభ్యర్థుల ఎంపికలో, వారిని గెలిపించడంలో కీలకంగా మంత్రులు శ్రద్ధ పెట్టారు. స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడం, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఒకే బాటలో నడిపించి పార్టీని గెలిపించడం ద్వారా మంత్రులంతా తమ బాధ్యతల్ని చక్కగా నిర్వహించారు.